తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసరావుపేటలో 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ఏకైక మార్గం విద్య అని, టెక్నికల్ విద్యలో మెరుగైన నైపుణ్యంతో విద్యార్థులను రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. ఓం శాంత శాంత స్థాని భద్రపద్ధన ఓం వాస్తవీ అస్మాన్ స్వామీజో మన భీమో భవాన విత్వేమహే ప్రతిదున్నో జన్న యజిత్పదేశం జదుష్పదే వాస్తవేశం సదా దేశక్షేరుణమయా గాతమధ్య ఆవక్షయోతయో దేవరన్న యోయం పాత స్వస్తిభిస్సదాన అమీవ వాస్తవదే విశ్వా రూపాణ్యా విసన్న తస్మై దేవాజిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి సుహమోచావధాన శుభలగ్నసావధాన జ్యేష్ఠే నారాయణ సావధాన ఏదైనా పిక్ కాదు సో వీ వాంట్ కన్స్ట్రక్ట్ లైక్ దిస్ అండ్ లాగే కోర్టుకి వెళ్ళి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా కట్టుకుని ప్రత్యేక అంటే అట్లా క్లియర్ కదా మనం రాసిందా రాసింది ఎలా వెళ్ళింది ఆ పోల్స్ కి ఒక 25 అడుగులు తర్వాత ఉంది సార్. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో నర్సరావుపేటలో ఒక విద్యా విధానంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలు మారాలన్నా, సమాజంలో అందరితో సమానులుగా ప్రజలు ఎదగాలన్నా దానికున్న ఏకైక మార్గం విద్యని. ఆ విద్యని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పేదవాడి ఇంటి నుంచి పారదోలాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి నాడు రాజశేఖర రెడ్డి గారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సాంకేతిక పరమైనటువంటి విద్యా విధానం, వారు విద్యాలయం నుంచి బయటికి వచ్చిన మరుక్షణమే ఉపాధికి వెతుక్కో అక్కర్లేకుండా వారే స్వయం ఉపాధి పొందేటువంటి ఒక విద్యా విధానం సాంకేతిక విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ పాలిటెక్నిక్ని ఇక్కడ ప్రారంభించడానికి ఏదైతే స్థల సేకరణకి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి జిల్లాధికారితో సంప్రదించి ఈ స్థల సేకరణ చేయడం, దీనిలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణాల కోసం ఈరోజు ఒక మంచి ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు చక్కటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంలో జీవిస్తున్నారు. వారు కాలుష్యరహిత సమాజం అనేటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ కాలుష్యం లేదు, కలుషితంగా మనం జీవించకుండా చక్కగా జీవనం గడపడానికి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ విద్యార్థులు అంటే ప్రతి కుటుంబంలో చదువు అనేటువంటిది ఆస్తిగా భావించి తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వక్కర్లే, చదివిస్తే పిల్లలకు ఆస్తి ఇచ్చినట్టుగానే భావించండి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, తానివ్వగలిగినటువంటి ఆస్తి విద్యని, ఆ విద్య కోసం ఒక నూతన విద్యా విధానాన్నే ప్రవేశపెట్టి పిల్లలకి పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అలాగ పొట్టలో ఉన్న పిల్లవాడిని కూడా వాడి మెదడు ఎదుగుదల కోసం సంపూర్ణ ఆహార పోషణ నుంచి, గోరుముద్ద నుంచి, విద్య కానుక నుంచి, విద్య దీవెన నుంచి, వసతి దీవెన నుంచి, తల్లికి అమ్మఒడి నుంచి
ఇన్ని కార్యక్రమాలు విద్య కోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగించడం కోసం మనకు ఒక అరుదైన అవకాశం లభించింది.